అది పరిస్థితి. గత ప్రభుత్వంలో లాగా ఇదేదో మేమేదో దాన ధర్మాలు చేస్తా ఉన్నాం, మా ఇంట్లో ఆస్తులు తీసుకొని వచ్చి మీకు పంచుతా ఉన్నా అనేటువంటి బిల్డప్ మేము కొట్టడం లేదు. ఇది ప్రజల ద్వారా, ప్రజల పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రజా సంక్షేమానికే మా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ మేము ప్రజలకు ఇచ్చి మరీ కూడా ఈ యొక్క పింఛన పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అంటూ జనసేన ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. సో ఏమంటారు నారాయణమూర్తి గారు? అవును, 2014-19 వీళ్ళు మా ఇంట్లోంచి తీసుకొచ్చిస్తాం అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇచ్చి ఇప్పుడు లేదు, ఇప్పుడు మా ఇంట్లోంచి ఇవ్వట్లేదు, ప్రజలు డబ్బు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారేమో. మరి అది మరి వాళ్ళకే వదిలేద్దాం. అప్పుడు బులిశెట్టి శ్రీనివాస్ గారు కూడా లేరు ఆ రోజు, ఇవాళ మరి ఎమ్మెల్యేగా లేరు ఆయన కూడా బాధ్యత అవుతుంది. ఇవాళ మరి ఫీల్డ్ లోకి వెళ్ళి సంక్షేమ పథకాలు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో ఆయన పంపిణీ చేస్తున్నందుకు నిజంగా మంచి చేయండి. మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సంపద, ఇప్పుడు ఇప్పటి వరకు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 7,000 కోట్లు సంపద సృష్టించినట్టున్నారు. ఆ సంపదని జాగ్రత్తగా కొంచెం ప్రజలకి పంచుతున్నారు కాబట్టి, ఇంతకుముందు ఏ రేషియోలో సంపద అప్పులు పెరిగాయి, ఇప్పుడు ఏ రేషియోలో అప్పులు పెరుగుతున్నాయి, 14-19 ఏ రేషియోలో అప్పులు పెరిగాయి, అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నేనేమంటానంటే, ఏదో పోటీ పడడం కాదు ఇది. పోటీ పడడమో లేదంటే బురద జల్లుకోవడమో లేదంటే దూషించుకోవడమో లేదంటే అవినీతి జరగకుండా అని మాటల వరకు పరిమితం చేసుకోవడమో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగిన పద్ధతి మనం చూసాం. దాని ప్రకారం ఇది పార్టీలు లేదంటే ప్రాంతాలు లేదంటే ఆ విభేదాలు తీసుకొచ్చి భేషజాలు తీసుకొచ్చి ముందుకెళ్ళడం కాకుండా, సంక్షేమం అనేది ఒక అర్హత ఉన్న ఒక పేదవాడికి ఇచ్చేది, అది పార్టీలకు అతీతంగా చేయాల్సిన పని. మరి ఇవాళ ఎంతవరకు అది నిజంగా న్యాయం చేస్తారు? గత ప్రభుత్వం అయితే పార్టీలకు అతీతంగా అసలు జెండాలు పార్టీలు చూడొద్దు అని చెప్పి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి సెక్రటరీ ద్వారా లేదా ఫైండ్ అవుట్ చేసి ఆ వాలంటీర్లు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మీరు ఏ విధంగా ఆ ఫైండ్ అవుట్ చేసేటటువంటి ఏదైతే అర్హత ఉన్న అర్హులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? దాని మీద అనేక ఊహాగానాలు వస్తున్నాయి, అనేక విధమైన అనుమానాలు ఇవాళ లబ్ధిదారులు ఏర్పడుతూ ఉన్నాయి. అప్పుడే అనుమానాలు వస్తున్నాయా నారాయణమూర్తి గారు? ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళు చెప్పినవి మనం చేసుకునేవి కాదు, మనం ఆ కుక్కర్లో ఉండి కాదు. అప్పుడు ఏం చేశారు, వచ్చి వస్తుంది కానీ మేము వాలంటీర్ వ్యవస్థని, ఎందుకంటే ఓట్ వేసుకునే ముందు వాలంటీర్ మీరు ఉంటారయ్యా, మీకు 5,000-10,000 చేస్తాము, తప్పనిసరిగా కొనసాగుతూ అన్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా జీవోలు ఎలా వచ్చాయి మీకు తెలుసు కదా. ఏమి నేను చెప్పేదో లేదంటే నేను దాచేదో మీరు మీకు తెలిసింది. ఏమంటానంటే, ఇప్పటి వరకు అది అనుమానం ఉందా లేదా, ఏం చేశారు తెలియదు కదా, ఇంకా వాళ్ళది గాల్లోనే ఉన్నారు కదా. అది అదేనేది, 1 మంత్ వన్ డేనే కాదు, చెప్పింది ఏంటి చేసింది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇక ముందు మీరు ఎలా సరి చేస్తున్నారా లేదా అనేది అది గాల్లోనే ఉంది కదా. ఇంకా అంట నేను తప్పు పట్టట్లా, వాళ్ళని రోడ్ల మీద తీసుకురాకుండా. అంటే ఒక వాలంటీర్ అంటే కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, సింగిల్, కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా అనేక కులాలు అనేక మతాలు అందరూ ఉన్నారు. అయితే వీళ్ళని ఒక్కరిని తీసేస్తే ఆయనతో పాటు ఆ ఫ్యామిలీ కూడా రోడ్డు కొంచెం పంచుకుంటారు కాబట్టి, దాన్ని ఏ విధంగా చేస్తున్నారు అని చూడండి. ఇలాంటి సంక్షేమ పథకాలు అందించడంలో తప్పనిసరిగా మీరు మంచి చేస్తారనే కదా మీకు ఓటేసింది, చేయాలని కోరుకుంటున్నాం. ఇచ్చింది ఇంతకుముందు ఎన్ని ఇచ్చారో వాటికి తగ్గకుండా, అంటే లబ్ధిదారుని ఐడెంటిఫై చేసిన తర్వాత చేయాలి కాబట్టి, వాటిని ఏం చేస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు చెప్తారు చెప్తారు. అదే క్లారిటీ వస్తున్నారు, ఈవినింగ్ లోపు ఎంత మందికి ఇచ్చాము ఏంటి అనేది ఎమ్మెల్యే గారు కూడా క్లారిటీ వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 65,30,000 మంది ఒక ఫిగర్ కూడా చెప్పారు, అంతమంది లబ్ధిదారులకి ఇవ్వబోతున్నామని చూద్దాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బత్తుల రాము గారు ఉన్నారు, రాజులు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. రాము గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి మొదటి ఛాలెంజింగ్ టాస్క్ ఫినిష్ చేశారని అనుకోవచ్చా సార్? దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే చెప్పేది చేసే మనిషి. ఆయన మాట ఇచ్చారంటే చెప్పాడంటే చేస్తాడంతేనా? అంతకుముందు జగన్ గారిది కూడా ఇదే స్లోగన్. పైగా ఇప్పుడు మాకు పవన్ తోడైంది, ఇంకా అసలు మామూలుగా ఉండదు. ఓకే,
ఇప్పటికే చలి చెమటలు పడుతున్నాయి. బాధపడుతున్నారా ఇచ్చారని వీళ్ళంతా బాధపడుతున్నారా ఏంటి మీ మీ దృష్టిలో? లేదు చాలా బాధగా ఉంది ఆయన పాపం ముఖంలో తెలుస్తుంది కదా సార్, వెంకట్రావు గారి ముఖంలో తెలుస్తుందిగా, నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారి ముఖంలో. సో ఏంటి సార్ మొత్తానికి ఎంతమందికి పెంచిన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది? అంటే మొదటి నెలలోనే ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నారు. గత ప్రభుత్వం 2000 నుంచి 3000 పెంచుకుంటూ పోతామన్నారు. ఫస్ట్ టైం అయితే 250 రూపాయలు పెంచినట్టున్నారు. 2250 ఏదైనా మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత కానీ 2 నుంచి 3 వేలకు రావడానికి అంత సమయం పట్టింది. సో ఇప్పుడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క మంత్లోనే 1000 ఇంక్రిమెంట్ చేశారు అంటే మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు నారాయణమూర్తి గారు అడిగారు మరి సంపద ఎంత సృష్టించారు ఈ నెలలోని. ఇందాక మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పారు కదా సార్, ఏ నాయకుడు కూడా జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరండి. అది అవును, ప్రజల సొమ్ము పంపిణీ చేయడం కోసమే ప్రభుత్వం. అవును, ప్రభుత్వ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కనబరిచినటువంటి విశేష ప్రతిభ ఈ రోజు వరకు ఎవరు ఎవరు ఈ రాష్ట్రంలో చూపించలేదు. కానీ ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి ఆజుడైన మొట్టమొదటిసారి లగ్రేటిపల్లి గ్రామంలో ఒక వృద్ధురాలను చూసి చలించిపోయి కళ్ళు సరిగ్గా కనిపించిన వయసులో ఈవిడ ఎలా ఎందుకు ఇలా కష్టపడుతుంది, ఇలాంటి పరిస్థితి మనం ఏం చేయలేమా అని చెప్పి అప్పటికప్పుడు కేబినెట్ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వెంటనే 35 రూపాయలకి ఆ రోజు పింఛను పథకాన్ని మొత్తం దేశంలో పేదలకి పింఛను పథకాన్ని ప్రారంభించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారు. ఓకే, దాన్ని వరకు కూడా అనేక సార్లు పెంచుకుంటూ తర్వాత 75 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, తర్వాత 200 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే, తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మేము 3000 చేస్తామని 2500 ఇవ్వాల్సింది, 5 రూపాయలు మాత్రమే పెంచారు. పెంచిన తర్వాత మళ్ళీ అదేమైంది, ఈ రోజు 3000 చేస్తామన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము వస్తే దీన్ని 4000 రూపాయలు ఇస్తామని చెప్పి, వచ్చిన తక్షణం ఇదే మొట్ట మొన్న మొన్నే కదా ప్రమాణ స్వీకారం అయింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రోజు వెంటనే పంపిణీ ప్రారంభించారు. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి సార్, ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద నాయకుడి కాడి నుంచి కింద నాయకుడి వరకు ఏం ప్రచారం చేశారంటే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జగన్ ప్రభుత్వం లేకపోతే మీకెవరికి కూడా పింఛన్లు రావు, పింఛన్లన్నీ ఆగిపోతాయి, ఇంటింటికి జగన్ మాత్రమే పంపిణీ చేయగలడని ఓ దుష్ప్రచారం చేశారు. దాన్ని మచ్చుకు చూపించడం కోసం ఏం చేశారంటే, ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారిన వెంటనే పింఛన్లు ఆపేశారు ఇంటికి పంపిణీ చేయడం. దాన్ని కేవలం బ్యాంకుల్లో వేస్తే బ్యాంకుల్లో తీసుకోమని చెప్పేసి ఆ మచ్చుకి బాధలు ఎలా ఉంటాయో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అదేది కూడా విశ్వసించలేదండి, ప్రజలు దాన్ని విశ్వసించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నటువంటి ఎన్డీఏ మిత్రుల మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విస్పష్టమైనటువంటి విశ్వాసం ఉంది. దాన్ని ఓటు రూపంలో చూపించారు. ఈరోజు తెలుగు పార్టీకి జనసేన బీజేపీ కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చాయి. ఈరోజు చక్కటి ప్రభుత్వం, చక్కటి కేబినెట్ వెంటనే ఎంత మా గ్రామంలో ఈ రోజు నేను అప్పుడే ఇద్దరికి ఇచ్చి నేను ఇక్కడికి వచ్చానండి. ఓకే, లైవ్ లో జనం ఎంత ఆనందంగా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మాకు ఇంకా మాకే ఇబ్బంది లేదని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఏప్రిల్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చింది జూలై నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1000 రూపాయలు చెప్పిన పెంచు, 3000కి 1000 రూపాయలు పెంచి 4000 చెప్పిన, ఏప్రిల్లో మే జూన్ 3 నెలలకి 3000 ప్లస్ ఈ జూలై నెల మొదటి తారీఖుని ఇవ్వదలుచుకున్న 4000 కలిపి మొత్తం 7000 రూపాయలు కూడా ఈ రోజు ఇస్తా ఉన్నాం. వాళ్ళ ముఖంలో ఆనందం అసలు ఎంత ఆనందం అంటే అసలు చెప్పనలో కానీ ఆనందం సార్. అది ఇది ప్రజాప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, సంక్షేమాన్ని ప్రజలకి ఇది అని చూపించినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఏ స్థాయిలో చేశారో, ఎలా తీసుకొచ్చారో, దాన్ని ఇంకా అనేక రెట్లు పెంచుకుంటూ ఈ రోజు వరకు కూడా అతి ఎక్కువగా పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే పెంచింది. సో మొత్తానికి ఎవరు కూడా మొత్తానికి ప్రతిపక్ష పార్టీలకి
ఏమాత్రం విమర్శించే తావు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం చాలా తెలివిగా పకడ్బందీగా అమలు చేస్తుంది అనుకోవచ్చు. చాలా స్పష్టంగా సార్, చాలా స్పష్టంగా సార్ మీకు ఒక్క మాట చెప్పాలి సార్. పోలవరం ఈ సందర్భం కాదు కానీ నేనే చెప్తున్నాను, పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే ఏ పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచించండి సార్. గత ప్రభుత్వం ఒక పోలవరంలో ఏదన్నా డ్యామేజ్ జరిగితే 5 లక్షల క్యూసెక్కుల వాటర్ నిల్వ చేసుకుంటే ఆ పోలవరం ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరం బతికున్నాం సార్, అందరం కూడా బంగాళాఖాతంలో కొట్టుకుపోతాం. ఆ విషయం తెలిసి కూడా కావాలని చెప్పి నిర్లక్ష్యం చేసి దాన్ని మొత్తం కూడా పాడు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. ఈవేళ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి పరిస్థితి ఏమైందండి? అవును, అతి లేకుండా చేసేసారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం తుప్పలన్నీ కొట్టించి వాళ్ళ లైట్లు వెలిగించినటువంటి పరిస్థితి. అవును, మన జీవితాలు మళ్ళీ బాగుపడుతున్నాయి, మన రాష్ట్రం మళ్ళీ బాగుపడతా ఉంది. మనం 3 రాజధానులు కాదు, మనకున్న ఏకైక రాజధాని కావాల్సిన రాజధాని ఒక అమరావతే మన రాజధాని, ఒక విస్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. రైట్. ఈరోజు మిత్రులు చెప్తా ఉన్నారు పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తారో, 7000 కోట్లు వచ్చి పెంచి పెడుతున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారో చూద్దాం, సంపద ఎలా సృష్టించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్. నారాయణమూర్తి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. సంపద అనేది సృష్టించడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం సార్, రైట్. మిగతా వాళ్ళు కూడా ఆ సంపదని సాధ్యమైనంత మేరకు దోచారు. అలాగే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏమంటే పిల్లలకి ఇచ్చే స్కూల్ నోట్బుక్స్ మీద, స్కూల్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటోలు వేయటం సార్, ఇంత దారుణం ఎక్కడైనా ఉందా అసలు? అంటే పిల్లలకి తెలియాలి కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన అని పిల్లలకి తెలియాలి కదా. సో అందుకేసుకున్నారేమో సార్, అది అంతకంటే నీచమే ఉంటుంది సార్, అంతకంటే నీచమైంది ఏముంటది? ఎవరైనా కానివ్వండి, ముఖ్యమంత్రి ఫోటో వేస్తారా పిల్లలకి ఇచ్చేసుకు నోట్బుక్ల మీద? రైట్. ఎంత దారుణం, రైట్. మళ్ళీ వస్తాను.